రైట్ ఇక టీడీపీ నేత పట్టాభి మీడియాతో మాట్లాడుతున్నారు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిత్. టు కీప్ ఎ విజిల్ అలాంగ్ ఆంధ్ర బార్డర్ దిస్ ఈజ్ అ న్యూస్ ఐటమ్ పబ్లిష్డ్ ఇన్ నేషనల్ మీడియా మిస్టర్ సవాంగ్. ఏమి సమాధానం చెప్తారు దీనికి? డిఆర్ఐ వాళ్ళు ఆంధ్ర బార్డర్స్ దగ్గర మీరు అప్రమత్తంగా ఉండండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రానికి హెచ్చరిక జారీ చేస్తూ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్. ఏపీ ఫర్మ్ ఇంపోర్టెడ్ 24 టన్స్ ఆఫ్ హెరాయిన్ పాస్డ్ ఇట్ ఆఫ్ యాజ్ టాల్క్. ఇది సెప్టెంబర్ 20వ తేదీన జాతీయ మీడియాలో వచ్చినటువంటి వార్త. ఎన్ఐఏ బిగిన్స్ ప్రోబ్ ఇన్ టు హెరాయిన్ కేస్. ఎన్ఐఏ హ్యాడ్ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ టు ఆసీ ట్రేడింగ్ కంపెనీ ఇన్ విజయవాడ. ఇది ఇంకొక కథనం నేషనల్ మీడియాలో. అదేవిధంగా అనేక ఛానళ్లలో, ఇది రిపబ్లిక్ టీవీలో వచ్చినటువంటి కథనం. 72,007 crore per kg, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ వాల్యూ ఆఫ్ హెరాయిన్ వాజ్ సీజ్డ్. ఇది రిపబ్లిక్ టీవీ. ఇది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి బీబీసీ న్యూస్. బీబీసీ న్యూస్లో వచ్చినటువంటి వార్తా కథనం. విజయవాడలో దీని మూలాలు ఉన్నాయి డ్రగ్స్కి సంబంధించి అని చెప్పి బీబీసీలో వచ్చినటువంటి వార్తా కథనం. మీరు నోటీసులు ఇస్తారా? ఇవ్వండి. మీకు దమ్ముంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీకి నోటీసులు ఇవ్వండి, జాతీయ మీడియాకు నోటీసులు ఇవ్వండి, రిపబ్లిక్ టీవీకి నోటీస్ ఇవ్వండి, టైమ్స్ ఆఫ్ ఇండియాకు నోటీస్ ఇవ్వండి, టైమ్స్ నౌకి ఇవ్వండి, ఇండియా టుడేకి ఇవ్వండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవ్వండి ఆ నోటీసులు. మీరు ఇవాళేదో ఇక్కడ రెండు దినపత్రికలు మీ పైన కుట్రపూరితంగా, ఏదో కొన్ని ఛానళ్ళు మీ పైన కుట్రపూరితంగా వార్తలు ప్రసారం చేస్తున్నాయని రాశారు కదా. ఇఫ్ యూ హ్యావ్ ద గట్స్ ఇన్ యూ మిస్టర్ డీజీపీ, సర్వే నోటీస్ టు బీబీసీ, సర్వే నోటీస్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియా టు ఎనీ అదర్ నేషనల్ మీడియా. అవన్నీ చేయకుండా ఏదో చేతిలో పెన్ను కాగితం ఉంది కదా అని చెప్పి ఇటువంటి నోటీసులు ఇస్తే మా ఈ ఉద్యమాన్ని ఆపుతాం అనుకున్నారా మీరు? ఇవాళ అసలు ఏం దర్యాప్తు చేశారు మీరు? ఇవాళ మాచువరపు సుధాకర్కి సంబంధించి, ఆసీ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి మేము జీఎస్టీ రిటర్న్స్ వివరాలతో సహా అనేక వాస్తవాలని మేము పబ్లిక్ డొమైన్లో ఉంచితే మీరు ఏ రకమైనటువంటి దర్యాప్తు చేశారు? ఏ దర్యాప్తు ఆధారంగా మీరు ఆంధ్రప్రదేశ్తో ఏమీ సంబంధం లేదని మీరు మాట్లాడుతూ ఉన్నారు? అదేవిధంగా ఇవాళ ఈ తాడేపల్లి ప్యాలెస్కి వంత పాడేటటువంటి బొలుగు మీడియా కూడా నిన్నగాక మొన్న పెద్ద పెద్ద బ్రేకింగ్ న్యూస్లు, ఆంధ్రప్రదేశ్తో ఏమీ సంబంధం లేదని తేల్చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఆంధ్రప్రదేశ్కి క్లీన్ చిట్ ఇచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇవాళ ఏం చెప్తారండి? ఇవాళ ఆ బులుగు మీడియా సాక్షి లాంటి బులుగు మీడియా సాక్షి కానివ్వండి, వీళ్ళకి వత్తాసు పలికేటటువంటి బులుగు మీడియాని కూడా నేను ప్రశ్నిస్తున్నా. నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ వాళ్ళు 2 రోజుల క్రితం విడుదల చేసినటువంటి ప్రెస్ మీట్కి మీరు ఏమి సమాధానం చెప్తారు? తాడేపల్లి ప్యాలెస్కి వంత పలికేటటువంటి బులుగు మీడియాని కూడా అడుగుతున్నా. ఇవాళ అంతా స్పష్టంగా ఎన్ఐఏ వాళ్ళు, మేము దర్యాప్తు చేస్తున్నాం, విజయవాడలో సోదాలు జరిపాం, సోదాలు జరిపినప్పుడు మాకు అనేక రకాలైనటువంటి డాక్యుమెంట్స్ దొరికాయని చెప్పి వాళ్ళు అంత స్పష్టంగా చెప్తూ ఉంటే, డిఆర్ఐ వాళ్ళు అంత స్పష్టంగా చెప్తూ వాళ్ళు ఒక డైరెక్షన్ కూడా ఇస్తే మీరు దానికి సమాధానం చెప్పరా? ఇవాళ కొన్ని 100,000 ఎకరాల్లో గంజాయి ఏ రకంగా ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంది, దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా కూడా